హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్పిసిఎల్ అనమాట, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఆర్ఆర్ సైట్ అనమాట, అంటే రాబర్ట్ బాటా అని రాజస్థాన్ స్టేట్లో అయితే ఉందన్నమాట. ఇదైతే మనకి 53 వేరియస్ ఎస్టీ ఎస్సీ అంటే స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట, కేటగిరీ 1కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట, 24th January 2024. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 14 అనమాట, February 2024. 16 అవర్స్కి అయితే అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి డిప్లొమా హోల్డర్స్ అలాగే బీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి వేకెన్సీ విషయానికి సంబంధించి ఇక్కడ మనకి కేటగిరీ 1లో స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట, ఎస్టీ ఎస్సీ డిప్లొమా హోల్డర్స్ కోసం ఇక్కడ కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళకి ఒక 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 12 ఉన్నాయన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక 11 అయితే ఉన్నాయి. తర్వాత మనకి బీఎస్సీ ఫిజిక్స్కి సంబంధించి కూడా ఒక 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 50 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో 60% మార్క్స్తో మనకి ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. వాటిల్లో మీకు 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మెకానికల్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట, ఏదో ఒక దాంట్లో. లేదంటే కనుక మీరు లేటరల్ ఎంట్రీ అంటే 10th ఇంటర్ తర్వాత మీరు లేటరల్ ఎంట్రీ చేసినటువంటి వాళ్ళు కూడా 60% మార్క్స్తో ఉన్నట్టు అయితే కనుక మీరు కూడా దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి కేటగిరీ 1కి సంబంధించి స్టైఫండరీ ట్రైడ్ ఎస్టీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బీఎస్సీ అనమాట, 60% మార్క్స్తో మనకి ఫిజిక్స్ అనేది ఒక ప్రిన్సిపల్ సబ్జెక్టుగా చదువుకొని దాంతోపాటు మనకి కెమిస్ట్రీ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్లో కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ అంటే మనకి బీఎస్సీ ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీలో కానీ లేదంటే కాంబినేషన్ అనమాట, ఎయిదర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనమాట, ఏదో ఒక దాంతో మీరు బీఎస్సీ కనుక చేసుంటే కూడా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే బీఎస్సీ విత్ పిసిఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎస్టీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కేటగిరీకి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి మ్యాథమెటిక్స్ అయితే ఒక సబ్జెక్ట్గా చదువుకొని అయితే ఉండాలి. అలాగే 10th లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా కూడా ఉండాలన్నమాట. సో మనకి బీఎస్సీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్, 10th ఇంటర్లో కనుక ఏదో ఒక దాంట్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా అయితే చదువుకొని ఉండాలి. అలాగే 60% మార్క్స్ అయితే కంపల్సరిగా రావాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి హైట్ వెయిట్కి సంబంధించినటువంటి మినిమం ఇదైతే ఇచ్చారనమాట స్టాండర్డ్స్. మినిమం హైట్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసరికి 45.5 కేజీస్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా శాలరీ పట్టాలకు సంబంధించి ఇవన్నీ ట్రైనింగ్ వేకెన్సీస్ అనమాట. మొదటి సంవత్సరం మీకు 24,000 ఇస్తారు, సెకండ్ ఇయర్ 26,000 రూపీస్, తర్వాత మిమ్మల్ని రెగ్యులర్గా తీసుకొని 0.06 లెవెల్ ఏదైతే ఉన్నదో 35,000 రూపీస్ బేసిక్తో మీకు 51,000 రూపీస్ పే మ్యాట్రిక్స్లో రెగ్యులర్గా అయితే మిమ్మల్ని తర్వాత తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ అదర్ అలవెన్సెస్ అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా ఏజ్ ఈ విషయానికి వచ్చేసరికి 18-25 ఇయర్స్ అనమాట అందరికి కూడాను, డిప్లొమా హోల్డర్స్ అలాగే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి యాజ్ ఆన్ 14 ఫిబ్రవరి 2024కి మీరు చెక్ చేసుకోవాలి. మీ ఏజ్ కనుక 18-25 మధ్య ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు అయితే 28 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ టెస్ట్ లేదంటే కనుక ఓఎంఆర్ బేస్డ్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్యాటర్న్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫీజు ఫ్రెండ్స్, మనకి ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళవరకు ఫీజు లేదనమాట. దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. ఇంకా ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ జనరల్ అలాగే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 150 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఫీజుని పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే ఈ విధంగా అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మన స్టార్టింగ్ ఎలాగైతే వచ్చిందనమాట, స్టార్ట్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్అవుట్ చేసుకోవాలంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అని అర్థం అనమాట. ఇక్కడ మొజిల్లా పవర్ బ్రౌజర్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఇక్కడ కొన్ని మనకి లేటెస్ట్ బ్రౌజర్ డీటెయిల్స్ ఇచ్చారు, దాని ప్రకారం మనం ఇదైతే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి, యాక్టివేట్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి, అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి, ఇదన్నమాట ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఓకే ఐ అండర్స్టాండ్ అనాలి, క్లిక్ చేయాలన్నమాట దాని మీద. ఇక్కడ ఎన్పిసిఎల్ యూనిట్ ఏదైతే ఉందో రాబర్ట్ బడా అనమాట రాజస్థాన్ సైట్ ఆటోమేటిక్గా వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. మన నేమ్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ పోస్ట్ ఒకటే ఉంది, ఎస్సీఎస్టీ క్యాట్ 1 అనమాట, సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే స్టైఫండరీ ట్రైనింగ్ క్యాట్ 1కి సంబంధించి డిసిప్లిన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే కనుక బీఎస్సీ క్యాండిడేట్స్ అయితే కనుక ఫిజిక్స్ పై మూడుగా డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి, కిందదైతే బీఎస్సీ వాళ్ళకి సంబంధించి ఫిజిక్స్ ఒక ప్రైమరీ సబ్జెక్టుగా మిగతావి అక్కడ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు, చదువుకొని ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు దేంట్లో అయితే డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేశారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరన్నా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమి లేయర్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వన్స్ ఫీల్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బి చేంజ్డ్ అండ్ నో బెనిఫిట్ ఆఫ్ అదర్ కేటగిరీ విల్ బి అడ్మిజిబుల్ లేటర్ ఆన్, హెన్స్ ఫీల్డ్ ఇట్ కేర్ఫుల్ అని వచ్చింది అనమాట. సో మన కేటగిరీ అనే తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు, మీరు పొరపాటున జనరల్ ఇస్తే మీ యొక్క రిజర్వేషన్ అయితే మీకు పోతుంది అనమాట అని చెప్తున్నారు అక్కడ. సో ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెట్టో లేకపోతే నో అనమాట. ఇంకా మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో సాల్యుటేషన్స్ అనమాట మిస్టరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే సెకండ్ మిడిల్ నేమ్ అనమాట లాస్ట్ నేమ్, ఈ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇక్కడ. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, దీని నుంచి ఇలాగ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీ యొక్క ఏజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ కార్డు నెంబర్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ అయితే పెట్టలేదు, సో ఆప్షన్లు అనమాట మీ దగ్గర కనుక ఆధార్ కార్డు ఉంటే మీకు ఇక్కడ 12-డిజిట్ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి లేకపోతే మనం వదిలేయచ్చు అనమాట. ఇంకా మీరు ఎన్పిసిఎలో కనుక ఎంప్లాయ్ అయి ఉంటే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. అలాగే కిందకి రావాలి, కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఎవరన్నా కనుక ఈ డిఫెన్స్ పర్సనల్ వాళ్ళ మీద ఆధారపడిన అటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ రిజర్వేషను. అలాగే హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎన్పిసిఎల్ కాంట్రాక్ట్లో కానీ లేదంటే ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఏదైనా టెంపరీ కానీ కాంట్రాక్ట్ బేసిస్లో మీరు కనుక ఈ ఎన్పిసిఎల్కి సంబంధించిన వాటిలో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇక్కడ యూజర్ ఐడి, ఇక్కడ యూజర్ నేము ఇక్కడ మనకి ఏదో ఒకటి సెలెక్ట్, ఇక మనం సపోజ్ ఈ విధంగా అయితే మీరు మీకు కావాల్సినటువంటి యూజర్ నేమ్ను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ అవైలబిలిటీ అంటే వస్తుంది అనమాట. మినిమం మనకి 5-20 క్యారెక్టర్స్ మీద మీరు ఇది అయితే జనరేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి, కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ మీ యొక్క 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, కిందకి రావాలి, క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిజిస్టర్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట, ప్లీజ్ చెక్ ఈమెయిల్ ఐడి ఎంటర్డ్ బై యూ వన్స్ అగైన్ ద యాక్టివేషన్ లింక్ ఫర్ యాక్టివేటింగ్ యువర్ అకౌంట్ విల్ బి సెండ్ ఫర్ ఈమెయిల్. మన ఈమెయిల్ ఐడికి మనం ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చామో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే పంపిస్తారు వీళ్ళు, దాని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం మనం దీనిని వెరిఫై అయితే చేసుకోవాలి మనం కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది. సో కరెక్ట్గా ఇస్తే ఓకే, లేదంటే క్యాన్సిల్ అని మీరు చెక్ చేసుకొని మార్చుకున్న తర్వాత రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్కి సంబంధించి ఒకటే ఆప్షన్ ఉంది, ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీ సారీ స్కూల్ నేమ్ అనమాట, మీరు ఏ స్కూల్లో 10th క్లాస్ చదివారు, బోర్డు సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా, అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అంటే మీరు ఎప్పుడు 10th క్లాస్ జాయిన్ అయ్యారో, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇదైతే మీరు ఆ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మంత్ అండ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయ్యింది మెన్షన్ చేయాలి. ఇంకా ఎంత పర్సంటేజ్ వచ్చింది అగ్రిగేట్ అనమాట. ఇక సిజిపిఏ సిస్టమ్స్ ఏదైనా ఉంటే దానికి ఈక్వలెంట్ ఆ యొక్క పర్సంటేజ్ అయితే వేసుకోవాలన్నమాట. సిజిపిఏ ఇంటూ ఆ యొక్క స్కేల్ ఉంటుంది కదా మనకి 9.5 లేదంటే 10 స్కేల్, దాని ప్రకారం మీరు ఎంటర్ చేసిన తర్వాత డిప్లొమా చేస్తే ఇంటర్ కూడా ఎంటర్ చేసుకోవాలి, లేదు డైరెక్ట్ డిప్లొమా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో, ఏ యూనివర్సిటీ ఏదో బోర్డు చదువుకున్నారో, అలాగే ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు డిప్లొమా, ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, మినిమం మనకి 60% అయితే కావాలన్నమాట. అలాగే డిప్లొమాకి సంబంధించి ఆ యొక్క రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, మనకి ఫైనల్ రిజల్ట్ అనమాట, ఆ యొక్క మార్క్ షీట్ మీద ఉన్నటువంటి డేట్ ఇక్కడ మనం ఇష్యూ ఆఫ్ ఫైనల్ మార్క్ షీట్ అనమాట డేట్ ఇవ్వాలి. ఇదైతే మనం దాంతో ఇక్కడ మనం ఎప్పుడైతే రిజల్ట్ ఇక్కడ మెన్షన్ చేసామో పాసింగ్ తర్వాత డేట్ అయితే ఉండాలన్నమాట, లేకపోతే తీసుకోదు ఇది. అలాగే మీరు ఇంగ్లీషు ఒక 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో చదువుకున్నారని అడుగుతున్నారు, ఎస్ కంపల్సరీ ఎస్ పెట్టాలి. హైట్ అడుగుతున్నారు, అలాగే వెయిట్ అనమాట, ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క స్టాండర్డ్స్ అయితే మినిమం అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి కంప్యూటర్ లిటరసీ ఇక్కడ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినట్టే ఉన్నారు, మీకు వచ్చినవన్నీ టికోన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే మీకు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట, ఇక్కడ మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారో, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అది మనకి ప్రైవేట్ సెక్టారా లేకపోతే ఎంఎన్సీనా పిఎస్యూనా మెన్షన్ చేయాలి, అలాగే కంపెనీ పేరు, ఏ పోస్ట్ చేశారు, ఆ డ్యూటీస్ ఏంటి బ్రీఫ్గా, అలాగే ఫ్రమ్ అండ్ టూ అనమాట, అలాగే ప్రజెంట్ వర్క్ చేస్తా ఉంటే లేకపోతే నో అనమాట. ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ ఎక్స్పీరియన్స్ మీద బటన్ చేస్తే ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇయర్స్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేయచ్చు, సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట, ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి అప్ టు 50 క్యారెక్టర్స్ వరకు, మదర్స్ నేమ్ మీరు మ్యారీడా సింగిలా ఇంకా కూడా విడోడో డైవర్స్డా ఎవరైనా ఫీమేల్ ఉంటే సెలెక్ట్ చేసుకో, రిలీజన్ మీ యొక్క రిలీజన్ ఏదైతే ఉందో ఈ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క మదర్ టంగ్ అనమాట తెలుగు ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో పర్మనెంట్ రెసిడెంట్గా స్థిర నివాసం ఉంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీ జిల్లాలో మీరు కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక ఆ డీటెయిల్స్ కావాల్సి వస్తాయి, రిజిస్ట్రేషన్ నెంబరు, అక్కడ ఏ ఎక్స్చేంజ్లో చేసుకున్నారు అది, అలాగే ఏ స్టేట్లో చేసుకున్నారు అది, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ బోత్ సేమ్ అయితే టికోన్ చేయాలి. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబరు, స్ట్రీట్ డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ పిన్ కోడ్, కంప్లీట్ అడ్రస్ అయితే మీరు మిస్టేక్స్ లేకుండా అన్నీ కూడాను మీ యొక్క అడ్రస్లో నుంచి ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకుంటూ రావాలి. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మీ రిలేటివ్స్ ఎవరన్నా ఈ ఎన్పిసిఈలో కానీ ఇలాగ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ సేవన్ ప్రొసీడ్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ జేపీజీ ఫార్మాట్ ఇచ్చారు 10 to 50 KB మధ్య, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ మనకి జేపీజీ ఫార్మాట్ అనమాట 20 KB మ్యాక్సిమం అనమాట. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత సేవన్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. శాంపిల్ ఫోటో ఇక్కడ మనకి ఎలా అయితే ఇచ్చారనమాట ఈ రకంగా అయితే ఉండాలి, శాంపిల్ ఫోటో 10 to 50 KB అనమాట, ఈ రకంగా ఉండాలన్నమాట. ఇలాగ చిన్న ఫోటో కానీ ఇలాగ గ్లాసెస్ ఇలా పెట్టుకొని ఐస్ కనపడకుండా అలాగైతే ఉండకూడదు అనమాట. మీరు రెగ్యులర్గా కనుక గ్లాసెస్ వేర్ చేస్తూ ఉంటే అదైతే మీకు ఐస్ కనపడేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇదైతే ఇచ్చారు, ప్రయోజనాలు సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అనాలి, అప్లోడ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సిగ్నేచర్కి సంబంధించి కొన్ని ఒక్కొక్క ఇదైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట, డైమెన్షన్స్. దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే దీనిని పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట, రీసైజ్ అనాలి, టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, పైన 560 కింద 160 ఇవ్వాలి,
ఓకే అనాలి. ఓకే అయిన తర్వాత ఫైల్ సేవ్ చేసి అప్లోడ్ చేసినప్పుడు అవుతుంది అనమాట, లేకపోతే మీకు ఎర్రర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ మనకి డిక్లరేషన్ ఇచ్చారు చదువుకున్న తర్వాత. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిషన్ ఉందన్నమాట, సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నెంబర్ అని వచ్చింది ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అనమాట. యూ మే వ్యూ ప్రింట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది, ఓకే అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అన్ని స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకున్న టికాన్ వచ్చింది అనమాట. ఇక ప్రింట్ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎస్సీ ఇచ్చాను కాబట్టి నాకు ఫీజు అడగలేదు అనమాట. ఎస్సీ ఎస్టీ అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట, వీళ్ళందరికీ ఫీజు లేదు. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 150 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాత వాళ్ళ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది అనమాట, వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అలాగ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్పిసిఎల్ రాబర్ట్ బ్రోడాకి సంబంధించినటువంటి 50 స్టైఫండ్ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఆల్ ది నెక్స్ట్ డే.